లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం శ్రీమతి మన్యం శారద గారు రచించిన నిదురించే తోటలోకి ధారావాహిక నుండి నాలుగో భాగాన్ని వినేద్దామండి. హలో, బస్టాండ్లో నిలబడ్డ హేమంత్ గొంతు గుర్తుపట్టి పక్కకు చూశాడు. స్కూటీ ఆపి ఒక కాలు కింద పెట్టి చిలిపిగా చూస్తున్న వరుధిని చూసి అతని కళ్ళు మెరిశాయి. కాపర్ సల్ఫేట్ కలర్ బాతిక్ ప్రింట్ చేసిన కాటన్ డ్రెస్లో ఆమె చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎక్కడికి? హాస్పిటల్కే, చిలిపిగా నవ్వింది. ఈసారి ఎవరిని జాయిన్ చేస్తున్నారు? వేటకారంగా అడిగాడు. మిమ్మల్నే, పకపకా నవ్వింది వరుధిని. నాకేం బాగానే ఉన్నాను అని మీరనుకుంటే ఎలా? నేను రాను అన్నాడు. బస్టాండ్లో తమ ఆఫీసు స్టాఫ్ తమిద్దరి సంభాషణ వింటున్నారనే సందేహంతో. మీరు రాకపోతే ఆ బట్టతల భానుమూర్తిని ఎక్కించుకుంటాను అంది వరుధిని మొండిగా. అతనెవరో నిజంగానే సిన్సియర్గా ముందుకొచ్చి నాకు ఇస్తారా లిఫ్టు అని అడిగాడు. వరుధిని అంత పని చేసేరాక మనకి కంగారు పడి వెంటనే స్కూటీ ఎక్కేశాడు హేమంత్. వరుధిని పక్కపక్క నవ్వి, బ్యాడ్ లక్ బాబాయ్ గారు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. మీకు అసలు భయం అనేదే లేదా? హేమంత్ ఆశ్చర్యంగా అడిగాడు. వరుధిని చిన్నగా నవ్వింది. భయమా? దాని సంగతి ట్యాంక్ బండి మీద కూర్చున్నాక చర్చించుకుందాం అంది. స్కూటీ ట్యాంక్ బండి మీదకు చేరింది. ఇద్దరూ ఒక బెంచి మీద కూర్చున్నాక పల్లీలు కొన్నది వరుధిని. ఇదేనా హాస్పిటలు? ఈరోజుకి ఇదే, కొన్ని పల్లీలు అతనికి షేర్ చేస్తూ నవ్వింది. హేమంత్ సందేహంగా చూస్తూ, మీతో స్నేహం బాగుంది కానీ మీ యాటిట్యూడే అర్థం కావటం లేదు. మీకు చాలా ధైర్యం, బాగా డబ్బులో భయం లేకుండా పెరిగినట్టున్నారు అన్నాడు. వరుధిని అతని వైపు సాలోచనగా చూసింది. డబ్బుంటే భయం ఉండదా? అసలు భయం దేనికి? ఏం తప్పు చేశానని? ఆమె సూటి ప్రశ్నకు జవాబు తోచక నీళ్లు నమిలాడు. అంటే అబ్బాయితో ఇలా బాహాటంగా స్నేహం? ఏం మీకు బాగలేదా? బాగుంది కానీ, బాగుంది కానీ భయం. మీ మగాళ్ళు ఇంతేనండి, అన్నీ చాటుమాటుగా కావాలి. ఎక్కడ జీవితం అక్కడ పదిలంగా ఉండాలి. పేరు గౌరవం చెడకూడదు. కానీ ఆడవాళ్ళు అలా కాదు. మనసుకు నచ్చితే ఈ ప్రపంచమంతా దండెత్తి వచ్చినా వెనకాడరు. అసలు ధీరోదాత్తలు, సింగినాదం అంటూ మగవాళ్ళు బడాయిగా టైటిల్స్ తగిలించుకుంటారు కానీ స్త్రీలే మానసిక దారుఢ్యం కలవాళ్ళు. ఆమె మాటలకు చేతులు జోడించాడు హేమంత్. ఈ లెక్చరర్ వినిపించడానిక ఇక్కడ దాకా తీసుకొచ్చారు నన్ను. వరుధిని అతని వంక సూటిగా చూస్తూ, అమ్మాయిలు అమ్మాయిలతోనే స్నేహం చేయాలా అని అడిగింది. ఆహా, అలా అని కాదు, నసిగాడు హేమంత్. వరుధిని సర్రున లేచి నిలబడి, పదండి మిమ్మల్ని అబ్బాయిల గుంపులో వదిలేస్తాను అంది. నోనో గబుక్కున ఆమె చెయ్యి పట్టుకుని లాగాడు. అది అతనికి తెలియకుండా జరిగిన చర్య. వరుధిని కూడా అతని వైపు పదవులా చూసి కూర్చుంది. ఆ తర్వాత నిదానంగా ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ, నిజమే హేమ్, మీరు అడిగిన ప్రశ్నలో ఏమీ తప్పులేదు. కానీ నాకు మీతో మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది. మనసుకేదో నచ్చింది, మీలో ఉంది, మీతో షేర్ చేయటం బాగుంటుంది. ఒక్కొక్కరితో ఒక్కొక్కరికి స్నేహం కుదురుతుంది అంతే. వాటికి పెద్ద రీజనింగ్ ఉండదు. ఆ టైము పరిస్థితి ఏదో మరి అంది గంభీరంగా. హేమంత్ ఆమె మాటలకు లోపల ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఒక్కసారే గజారోహణ చేసినంత పనైంది అతనికి. కానీ ఆ రమేష్ బాబు మీరు నా గురించి వస్తున్నారని చాలా ఫీల్ అవుతున్నాడు. అవును, వాడి ఆడవాలనే వస్తున్నాను. వరుధిని మాటలకు ఉలిక్కిపడ్డాడు హేమంత్. అంటే తన కోసం కాదన్నమాట? అతనికి ఏనుగు మీద నుండి నిర్దయగా కిందకు తోసేసినట్టు అనిపించింది. వరుధిని అదేం గమనించలేదు. రమేష్ బాబు పేరు చెప్పినప్పుడు ఆమె అదోలా మారిపోవటం హేమంత్ మొదటి నుండి గమనిస్తూనే ఉన్నాడు. అదే సమయానికి రోడ్డు కవతల వైపు ఒక కారు ఆగి ఉందని, అందులో నుంచి రమేష్ బాబు వాళ్ళిద్దరిని గమనిస్తున్నాడని వాళ్ళిద్దరికీ తెలీదు. హేమంత్ డ్రాకి తాళం వేస్తూ ఉండగానే ఒక బ్యాగు తీసుకుని, ఈరోజు నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు రమేష్ బాబు హేమంత్ సీటు దగ్గరకు వచ్చి. కానీ సార్. కానీ లేదు, గీనీ లేదు, ఫాలో మీ అన్నాడు రమేష్ ముందుకు నడుస్తూ. గచ్చంద్ర లేక అతన్ని అనుసరించాడు హేమంత్. ఇద్దరూ కారులో అతనుంటున్న లాడ్జికి చేరారు. అదో థర్డ్ క్లాస్ లాడ్జి. అక్కడ కూర్చోవాలంటేనే కంపరంగా అనిపించింది. చుట్టూ చూస్తూ అస్థిమితంగా కూర్చున్నాడు హేమంత్. సార్, మీరిక్కడ? ఒక నెల నుండి ఇక్కడే ఉంటున్నాను. నా పెళ్ళం తరిమేసింది, తెలిసి అడుగుతున్నావు కదూ. రమేష్ బ్యాగులో నుంచి విస్కీ బాటిలు, గ్లాసులు తీసి మందు వంపుతూ అన్నాడు. నేను డ్రింక్ చేయను చెప్పాడు హేమంత్.
ఇదేం కరిచయ్యదిలే, ఒకరోజుకి నాకు కంపెనీ ఇవ్వు అన్నాడు చీర్స్ చెప్పి తాగుతూ. హేమంత్ గ్లాసు పట్టుకుని గుండ్రంగా తిప్పుతూ కూర్చున్నాడు. ఆ వరుదినితోటి స్నేహం 3 పువ్వులు 6 కాయల్లా ఉందనుకుంటాను. హేమంత్కు అర్థమైంది, అతనేం మాట్లాడాలని తీసుకొచ్చాడు. మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. నీకు తెలుసో లేదో, దానికి పెళ్ళయింది, ఒక కూతురు కూడా ఉంది, 3 వదిలేశాడు. నెత్తిన బాంబు పడ్డట్టయింది హేమంత్కి. అసలు ఏమాత్రం ఊహించని ఆ విషయాలని అతని మనసు జీర్ణించుకోలేకపోయింది. వెంటనే మొదటిసారిని కూడా మర్చిపోయి గ్లాసులోని మందు గడగడా తాగేశాడు. మొదటిసారేమో మందు నెత్తికెక్కిపోయింది, ఒక పెను విషాదంలాగా. 7 పువ్వు ఎక్కెక్కి వచ్చింది. నిజంగానే ఏడ్ చేశాడు హేమంత్. నిన్ను బాగా డిసీవ్ చేసింది కదూ, అదంతే నన్ను కూడా పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి చేసింది, పెళ్ళాం బిడ్డల్ని అన్యాయం చేసి. హేమంత్ మాట్లాడలేదు. అదే అదునుగా మరొక గ్లాస్ అందించాడు రమేష్. హేమంత్ కిక్కురమనకుండా తాగేశాడు. రమేష్ మనసు శాంతించింది. ఏమాత్రం స్పృహ లేని హేమంత్ను చిన్నగా కారెక్కించి స్వయంగా అతని రూమ్లో పడుకోబెట్టి తలుపు దగ్గరకేసి లాడ్జి మొహం పట్టాడు ఒక రకమైన సంతోషంతో. హేమంత్ నిద్రలేచేసరికి 10:30 దాటింది. ఉలిక్కిపడ్డాడు టైం చూసుకుని. ఆఫీస్ టైం అయిపోయింది. త్వరగా లేచి వెళ్దామని ప్రయత్నించాడు. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎవరో కుళ్ళబొడి చేసినట్లు. మొదటిసారిగా తాగటంతో తల దిమ్మెక్కిపోయి రక్త ప్రసరణ లేనట్టుగా అనిపించింది. తిరిగి మళ్ళీ పడుకున్నాడు నిస్సత్తుగా. మనసంతా ఒకటే ఆలోచనలు. మొదటిసారిగా ఆవేదనగా మోసపోయానన్న బాధతో. వరుదిని ఎంత దగా చేసింది, తనతో ఆడుకుంది. పద్మనే తను ఆవగించుకున్నాడు. అంతకంటే చీట్టు వరుదిని. ఆడవాళ్ళంటే తనకెంత గౌరవం. తన తల్లి, సరోజిని, అక్క చెల్లెళ్ళు, తన కాలేజీ స్నేహితులు అందరూ ఎంతో కొంత తనను ప్రేమించిన వాళ్లే. వాళ్ల జీవితాల్లో కష్టాలు, త్యాగాలు, కొద్దిపాటి ప్రేమ కోసం పరితపించిపోవటం, ఆ చిన్నపాటి గుర్తింపుకే పొంగిపోయి కొండల్ని సైతం మోయటానికి సిద్ధపడటం, ఎంత ఔన్నత్యం, ఎంత ఔదార్యం, ఎంత త్యాగం. మరేంటి ఈ సిటీకి వచ్చాక ఇలాంటి స్త్రీలు ఎదురవుతున్నారు? వీళ్ళని ఎవరు ఇలా తయారు చేశారు? ఏదేమైనా తను వరుధిని క్షమించలేడు. కేవలం రమేష్ బాబు కోసం ఆఫీస్కి వస్తూ అందుకు సాకుగా తనని వాడుకుందనే విషయాన్ని హేమంత్ జీర్ణించుకోలేకపోతున్నాడు. బాధతో అతని కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయాయి. అలానే ఆఫీస్ అగ్గొట్టి పడుకున్నాడు. మనసు పట్టక పైకి పొంగి పొర్లుతున్న ఆలోచనలతో ఎర్రబడిన అతని కళ్ళల్లో నుంచి వెచ్చని కన్నీళ్లు జారి తలగడలో ఇంకిపోయాయి. ఇదేమిటి తను ఏడుస్తున్నాడా? తల్లి చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్ళు ఇప్పుడు వస్తున్నాయేంటి? తను నిజంగానే వరుధుడిని ప్రేమించాడా? ఇంత గాఢంగా, ఇంత తట్టుకోలేనంతగా. గంటలు గడిచి సాయంత్రం అయింది. దుఃఖం, ఆకలి కలిసి పేగులు మెలిపడుతున్నాయి. మెల్లిగా లేచి స్నానమైందనిపించాడు. తలదువ్వుకోవాలని అద్దంలో మొహం చూసుకుంటూ ఉంటే ఎన్నాళ్ళో జబ్బును పడ్డట్లుగా పీక్కుపోయింది మొహం. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. అటు ఇటుగా క్రాఫ్ట్ దువ్వుకుని రూముకు తాళం వేద్దామని తాళం తీసుకుంటూ ఉండగా తలుపు తెరుచుకుంది. గుమ్మంలో నుంచి వెలుగుపడటంతో కళ్ళు రిక్కించి చూశాడటువైపు వరుధిని. అవునా కాదా అన్నట్లు మళ్ళీ కళ్ళు నిలుపుకుని మరీ చూశాడు. వరుధినే. ఏంటి హేమంత్, నీకోసం ఆఫీస్ దగ్గర నిలబడ్డాను. నువ్వు రాలేదని ఒక లేడీ చెప్పింది. అదేంటి అలా ఉన్నావు, ఒంట్లో బాగోలేదా అంటూ దగ్గరగా వచ్చి అతని నొసటి మీద చెయ్యి వేసింది. అంతే, అంత విసిరుగాను ఆ చేతిని విసిరికొట్టాడు హేమంత్. అతని చర్యకు వరుధిని తెల్లబోయింది. ఒక్కసారి షాక్ తిన్నట్లుగా 4 అడుగులు దూరంగా వేసి అతని వైపు చూసి ఆర్ యు ఆల్ రైట్ అంది. బదులుగా అతి హేయమైన చూపు చూసి నీ దయవల్ల అన్నాడు. ఆమె తెల్లబోతూ ఏం జరిగింది హేమ్ అంది. ఇలాంటి వగలమారి వేషాలు వేసి ఎంతమంది మగాళ్ళని బుట్టలో పెట్టావు, ఇప్పుడు నేను దొరికానా అన్నాడు కోపంగా. వరుధిని నిజంగానే మ్రాన్ పడిపోయింది. ఒక్కసారిగా ఆమెను అవమానం, బేలతనము ఆవహించాయి. కళ్ళల్లో నీళ్లు ఉబికొచ్చాయి. వాటిని అదిమి పెడుతూ ఏం మాట్లాడుతున్నారు, ఆర్ యు మ్యాడ్ అంది ఉక్రోషంగా. అవును మ్యాడ్నే, నీలాంటి నయగారాల ఆడవాళ్ళతో స్నేహం చేస్తే పిచ్చివాళ్ళు కావటం ఎంతసేపు. నీకు పెళ్ళయిందని, ఒక కూతురు కూడా ఉందని ఎప్పుడైనా చెప్పావా? అతని సూటి దాడికి కారణమేమిటో కొద్దిగా అర్థమైంది వరుధినికి. రమేష్ బాబు చెప్పాడా? ఏం నీ గుట్టంతా తెలిసిపోయిందని గిల్ట్ అవుతున్నావా? వరుధిని హేళనగా నవ్వింది. గుట్టు కాదు, ఇదంతా చెప్పాల్సిన అవసరం నాకు కనిపించలేదు. కాస్తంత స్నేహంతో ఎందుకింత కఠినంగా మాట్లాడటమో నాకు అర్థం కావటం లేదు. నాకు పెళ్ళైతే మీకెందుకు, కూతురుంటే మీకెందుకు అంది కోపంగా. ఈసారి జవాబు దొరకక హేమంత్ నీళ్లు నవ్విలాడు.
నువ్వు రమేష్ బాబు కోసం పదే పదే ఆఫీస్కి వచ్చావు, సాకుగా నన్ను వాడుకున్నావు. నువ్వు నా స్నేహం ఆశించి రాలేదు. నేను ఒక ఫూల్లా దొరికాను నీకు. నన్ను ఇడియట్ని చేశావు. ఆమె మాట్లాడకుండా అతని వైపు చూసింది. దాంతో హేమంత్ చెలరేగిపోయాడు. మీరు చేస్తున్న పనులు బాగున్నాయా అన్నాడు ఒక్కొక్క బాణము ఆమెకు గురిపెడుతూ. ఏం పనులు? తెలియనట్లు అడుగుతున్నారా? పెళ్ళైన పిల్లలున్న వ్యక్తి వెంటబడి పెళ్లి చేసుకోమని అడగటం. ఓ, అలా అని చెప్పాడా రమేష్? అవును, మీరు అతను వద్దన్నాడని కక్ష కట్టి అల్లరి చేస్తున్నారని వాపోయాడు. మీ వలన అతని సంసారం మొక్కలు చెక్కలయ్యింది. అతనిప్పుడు లాడ్జీలో ఉంటున్నాడు. మీ మాటలు విని మోసపోయాను. చాలా నిజాయితీ కల వ్యక్తిగా భావించాను మిమ్మల్ని. ఛీ, ఇంత దిగజారుడు! మీకు రమేష్ బాబు మాటలు బాగా తలకెక్కాయి. మొహం చూస్తుంటే మందు కూడా నషాలానికి ఎక్కినట్టుంది. ఇప్పుడేం చెప్పినా మీకు అర్థం కాదు. అయినా నేను ఎలాంటి దాన్నైతే మీకేంటి బాధ? ఒక చిన్న స్నేహం. దానికి ఎందుకు ఇంతగా ఆఫీస్ మాని మరీ అప్సెట్ అయిపోతున్నారు? అంది వరుదని హేళనగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పలేకపోయాడు హేమంత్. సరే, ఇప్పుడేం చెప్పినా మీకు బుర్రకెక్కేలా లేదు. నిజానికి మిమ్మల్ని నమ్మించి ఒప్పించాల్సిన కర్మ కూడా నాకు లేదు. మీరు నన్ను ఏమనుకుంటే నాకేంటి, కానీ నేను నిజంగానే మీతో స్నేహం చేస్తాను. ఎందుకు ఏమిటి అంటే అన్నిటికీ జవాబులుండవు. ఒక్కొక్కరిని చూస్తే మాట కలపాలనిపిస్తుంది. అంతే. మీకు నిజంగా నిజం తెలుసుకోవాలనుకుంటే రేపు సాయంత్రం ట్యాంక్ బండి దగ్గరికి రండి, అంతా చెప్తాను అంటూ సర్రున వెనుతిరిగి వెళ్ళిపోయింది వరుధిని. ఆమె అలా వెళ్ళిపోకూడదని మనసులో ఏ కోశానో ఆశ ఉంది హేమంత్కి. అయినా ఆగమని అడిగే ధైర్యం లేదు. కానీ ఆమె జీవితంలో ఏదో రహస్యం ఉంది, పాపం ఉంది. దీన్నెలా భరించటం? హేమంత్ బుర్ర ఆలోచనలతో పిచ్చెక్కిపోతుంది. నిన్న రాత్రి నుండి ఏమీ తినకపోవటంతో ఆలోచనలతో పాటు ఆకలి తోడై మనిషి అతలకుతలమైపోతున్నాడు. అస్తవ్యస్తమైన ఆలోచనలతో రూమ్కి తాళం వేసి రోడ్డెక్కాడు. ఏంటి హేమంత్ ఈరోజు కూడా డుమ్మానా? లీవ్ లెటర్ ఏమన్నా పంపాడా అంటూ కుర్చీ లాక్కుని కూర్చుని ఆరాగా అడిగింది పద్మ రమేష్ బాబుని. నీ పని నువ్వు చూసుకోవచ్చుగా, హేమంత్ సంగతి ఎందుకు నీకు అన్నాడు చిరాగ్గా రమేష్ బాబు. ఆ పిల్లతో హనీమూన్ కానీ వెళ్ళాడేమోనని కళ్ళు చికిలించి నవ్వుతూ అంది. ఆవిడ్ని పెళ్లిగానే చేసుకున్నాడా హనీమూన్లు వెళ్ళటానికి? పెళ్ళైతే హనీ లేదు, మూన్లు లేవు, లాడ్జీలే గతి అంది పద్మ వెటకారంగా. రమేష్ బాబుకి సర్రున కోపం వచ్చింది. ఎంత తోస్తే అంత మాట్లాడతావు, నేను చనివిచ్చాననే కదా. నీకు సంసారం ఉందిగా, పూలు పట్టుకొని ఎందుకు అందరి చుట్టూ తిరుగుతున్నావు? నీకన్నా అసలు హేమంత్ మీద ఉందిలే, పడలేదని ఏడుపు అన్నాడు కసిగా రమేష్ బాబు. ఏంటండి అట్లా మాట్లాడతారు? మాది పరువు గల కుటుంబమే, ఊరికే మాటలు తోలువాకండి. ఏదో మీతో చదువుగా ఉన్నందుకు అంటూ ముక్కు చేదబోయింది పద్మ. ఊరుకో, ఇక్కడ సీన్ క్రియేట్ చేయకు. ఇంతకీ నీకు హేమంత్ గురించి వివరాలు కావాలంతేగా. మందు తాగి ఏడుస్తూ మూడంకేసుకుని పడుకున్నాడు రూమ్లో, చూసొస్తావా అన్నాడు వెటకారంగా. చీపాడు, నాకేం పట్టింది, ఏమైంది అసలు? ఉత్సాహం ఉండబట్టలేక గబగబా ప్రశ్నించింది పద్మ. ఏముంది, ఈ రమేష్ బాబుతో నా ఆటలు, దాని గురించి అడ్డమైనవన్నీ చెప్పేశాను. దెబ్బకి రెండు పెగ్గులు తాగి ఏడుస్తూ పడుకున్నాడు అన్నాడు రమేష్ బాబు గర్వంగా. అయ్యో పాపం, దేవదాసు అయిపోయాడన్నమాట అంది పద్మ నవ్వుతూ. పాపం అమాయకుడు, మొదటిసారి ప్రేమలో పడ్డాడు, దెబ్బ తిన్నాడు చెప్పాడు. దెబ్బ తిన్నాడా, దెబ్బ తీయించారా అంది పద్మ. ఏదో ఒకటి కొంపదీసి సెక్షన్లో చెప్పకు. సెక్షన్లో ఎందుకు, వస్తాడుగా ఆఫీస్కి, అప్పుడు ఆడుకుంటాను అని అమితోత్సాహంతో సెక్షన్లోకి వెళ్ళింది పద్మ. సాయంత్రం 5 అవుతూ ఉండగా సందిగ్ధంగా ఆలోచిస్తూ అటూ ఇటూ రూమ్లో పచార్లు చేశాడు హేమంత్. ఏం చెబుతుంది, ఏదైనా కట్టు కథ అల్లుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుందేమో చూద్దాం అనుకుంటూ బయలుదేరాడు. అసలు నిజానికి ఆ టైం కల్లా వరుదిని చూడాలని అతని మనసు తొందరపడుతుంది. ఆమెకు పెళ్లి కాలేదని, కూతురు లేదని, రమేష్ బాబు చెప్పినవన్నీ అబద్ధాలని చెప్పాలని అతని మనసు కోరుకుంటోంది. చివరికి అనుకున్న టైంకి కొద్దిగా ఆలస్యంగా కావాలనే వెళ్ళాడు, తనకంత ఇష్టం లేదని తెలియచెప్పాలని. కానీ అక్కడ వరుదిని లేదు. హేమంత్ చాలా నిరాశగా చుట్టూ చూశాడు. ఎక్కడా ఆమె జాడలేదు. మొహం చెల్లలేదా, లేక కట్టుకథ దొరకలేదా? కొంచెం వెటకారం ధ్వనించింది అతని హృదయంలో. మరోపక్క ఆమె కోసం అతని కళ్ళు వెతుకుతూనే ఉన్నాయి. కొద్దిగా అసహనంగా, ఎప్పుడూ తాము కూర్చునే బెంచి మీదనే కూర్చుని
కింద దొరికిన గులకరాళ్ళను నీళ్ళలోకి విసురుతూ కూర్చున్నాడు. సారీ, చాలాసేపు అయిందా వచ్చి? వరుదిని గొంతు విని వెనక్కు తిరిగి చూశాడు హేమంత్. ఎదురుగా వరుదిని తలకు బ్యాండేజ్తో. హేమంత్ కంగారు పడి, అదేంటి పడ్డారా అన్నాడు తన కోపాన్ని మర్చిపోయి. అతని పక్కనే కూర్చుని నవ్వుతూ, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పనా అంది. మీకేది అలవాటు ఉంటే అది, మళ్ళీ అతని గొంతుల్లో వ్యంగ్యం. నా మొగుడు కాని మొగుడు కొట్టాడు, చెప్పింది. అయితే మీకు నిజంగానే పెళ్ళయిందా? అబద్ధంగా కూడా అవుతుందా? అయ్యింది 3 ఏళ్ల క్రితం. నాకు ఒక కూతురు ఉంది, 1.5 సంవత్సరాల దాని వయసు, పేరు చిత్ర. అతన్ని నరాల్లో రక్తమంతా పీల్చినట్లయి మౌనంగా వింటున్నాడు. మాది అరేంజ్డ్ మ్యారేజ్, మా నాన్నగారు చేసింది. అతని పేరు చక్రవర్తి. మా నాన్నగారు ఆఫీసులోనే పనిచేసేవాడు. మా నాన్నగారికి చాలా అభిమానం కలిగేలా ప్రవర్తించేవాడట. అతను నాన్నగారి మీద అభిమానంతో మా ఇంటికి రావడం ప్రారంభించాడు. అమ్మకు కూడా నచ్చాడు. అన్నీ కలవటంతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నానని నా అభిప్రాయం అడిగారు నాన్న. చూడటానికి అతను బాగానే ఉంటాడు, ఉద్యోగం మంచిదే అని ఒప్పుకున్నాను. పెళ్ళి గ్రాండ్గా జరిగిపోయింది. కాపురానికి వెళ్ళాను. చిన్నగా అతని అసలు రంగు బయటపడింది. అతనికి లేని వ్యసనం లేదు. అతను నాన్నగారి దగ్గర నటించిన నటన నుండి బయటపడి నాన్నగారికే దిగ్భ్రమ కలిగించాడు. మరింత డబ్బు కావాలని నా మీద ఒత్తిడి తెచ్చేవాడు. నాన్నగారు నా బాధ చూడలేక ఇచ్చేవారు. అంతటితో చాలక ఆడవాళ్ళని డైరెక్ట్గా ఇంటికి తేవటం మొదలుపెట్టాడు. అడిగితే గొడ్డును బాదినట్లు బాధేవాడు. అప్పటికే నేను కన్సీవ్ అయ్యాను. ఏ నిర్ణయమూ తీసుకోలేని స్థితి. అతన్ని వికృత రూపం చూసి మ్రాన్పడి ఆ బెంగతోనే నాన్న 6 నెలల్లో చనిపోయారు. దురలవాట్లతో అతను సస్పెండ్ అయ్యాడు. డబ్బు కోసం ఆరడి మరీ ఎక్కువైపోయింది. నేను పుట్టింటికొచ్చి అమ్మ దగ్గర ఉండిపోయాను. ప్రతిరోజు తాగి రావటం, అమ్మ ఎదుట కొట్టడం, డబ్బులు తీసుకుపోవటం అతనికి అలవాటు. ఇంతలో చిత్ర పుట్టింది. నేను ఉద్యోగం వెతుక్కున్నాను కానీ అతను ఆఫీసు దగ్గరికి వచ్చి బ్లాక్మెయిల్ చేసి జీతమంతా పట్టుకు వెళ్ళిపోయేవాడు. చివరికి కోర్టుకెళ్ళి విడాకులు తీసుకున్నాను. పాప బాధ్యత ఇద్దరిది అన్నారు. కానీ అతను పాపని నేను డబ్బులు ఇవ్వని రోజున తీసుకువెళ్తానని బెదిరిస్తూ అప్పుడప్పుడు వస్తాడు, దౌర్జన్యం చేస్తాడు, కొడతాడు, పాపనెత్తుకుని పారిపోబోతాడు. ఆ పెనుగులాటలో భాగమే ఇది. సరే, రమేష్ బాబు గురించి కదూ చెప్పాలి మీకు. మా అమ్మకి ఈ మధ్య నాకు మళ్ళీ పెళ్లి చేయాలనే పిచ్చి పట్టింది. నన్ను చాలాసార్లు బ్రతిమిలాడింది. చివరికి ఎవరికో పెళ్లిళ్ళ బారయ్యకు చెప్పింది. అతను చెప్పిన పెళ్లి కొడుకుల లిస్టులో మీ బాస్ రమేష్ బాబు కూడా ఉన్నాడు. అదేంటి, ఆయనకి పెళ్ళాం బిడ్డలున్నారుగా? ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్. వినండి, అమ్మ నాకు అతని ఫోటో చూపించింది. నేను నాకు పెళ్ళి వద్దన్నాను కదా అని విసుక్కున్నాను. చక్రవర్తిని చూశాక నాకు పెళ్లి మీద, మగవాళ్ల మీద నమ్మకం పోయింది. కానీ అమ్మ బ్రతిమిలాడింది. చక్రవర్తి దరిద్రం వదిలించుకోవాలంటే నాకు ఒక తోడుండాలని అమ్మ ఆరాటం. కానీ ఇతను చాలా పెద్దవాడిలా ఉన్నాడు కదమ్మా అన్నాను, ఆ పెళ్లిని తప్పించాలని. కొంచెం పెద్దవాడేలే, కానీ పెద్ద పొజిషన్లో కూడా ఉన్నాడు. భార్య గర్విష్టట, దాంతో విడాకులైందిట. నీ ఫోటో చూసి ఇష్టపడ్డాడు. చక్రిగాడి గొడవ తప్పించుకోవాలంటే కొంచెం మంచి పొజిషన్లో ఉంటేనే కదా ఎదుర్కోగలడు అంది. మరి పాప? తన కూతుర్లా చూసుకుంటానన్నాడు. చాలా మర్యాదగా మాట్లాడాడు. ఎంత వినయం అనుకున్నావు అంది అమ్మ ఉబ్బి తబ్బిబ్బవుతూ. ఇదంతా ఎప్పుడు జరిగిందమ్మా అని అడిగాను. నిన్న నువ్వు ఆఫీస్లో ఉండగా వచ్చాడు. పాపను ఎత్తుకున్నాడు, 2 ఫ్రాకులు కూడా తెచ్చాడు. నువ్వు తిడతావని దాచిపెట్టాను అంది అమ్మ. నేను మౌనంగా ఉండిపోయాను. ఏమంటావు? అమ్మ ఆత్రంగా నా మొహంలోకి గుచ్చి చూస్తూ అడిగింది. నేను అతనితో మాట్లాడాలి అన్నాను. అతను అదే అన్నాడులే, రేపు వస్తాడు, కొంచెం ఎక్కడన్నా కూర్చుని మాట్లాడుకోండి అంది అమ్మ. నేనేమీ జవాబు చెప్పలేదు. అమ్మ లేచి వెళ్తూ, వరు ఈ పెళ్లి చెడగొట్టుకోకే, మంచివాళ్ళా ఉన్నాడు అంది బ్రతిమలాడుతున్న ధోరణిలో. ఆ మర్నాడు నా చేత ఆఫీసుకు సెలవు పెట్టించింది. 11 గంటలు అవుతూ ఉండగా అతను వచ్చాడు. అమ్మ నన్ను అతనికి పరిచయం చేసింది. హలో అన్నాడు అతను. నాకు అతను మొదటి చూపులోనే నచ్చలేదు. కారణం రూపమా? ఏమో ఆలోచిస్తున్నాను. కొంచెంసేపు బయటికి వెళ్దాం అన్నాడు అతను అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ. అమ్మ వెళ్ళమని సైగ చేసింది నాకు. అయిష్టంగానే అతని వెంట కారులో కూర్చున్నాను. అతను కారు డ్రైవ్ చేస్తూ అతని ఆస్తి వివరాలు, అతని పొజిషన్ వీటి గురించి చెప్తూనే ఉన్నాడు. ఊరంతా తిప్పి ఒక చిన్నపాటి హోటల్కి తీసుకువెళ్ళాడు. కాఫీ ఆర్డర్ చేస్తూ,
ఏమన్నా కొనిపెట్టనా అని అడిగాడు మొదటి ప్రశ్నగా. నేను అర్థం కాక చూశాను. అంటే? అంటే ఏముంది, ఏదైనా చీర కొనిపెడతాను అన్నాడు. నా ముఖం అవమానంతో జీపురించింది. మీరు కొనిపెట్టడం ఏంటి? పెళ్లి కాకముందు నేను అలా ఎవరి దగ్గర కానుకలు తీసుకోను. పెంకితనం చాలానే ఉంది అన్నాడు కాఫీ శబ్దం చేస్తూ తాగుతూ. ఇదేనా మీరు మాట్లాడుకుందామని తీసుకొచ్చింది? కోపంగా అడిగి లేచి పిలుస్తున్న వినిపించుకోకుండా ఇంటికొచ్చేశాను. హేమంత్ తెల్లబోతూ వింటున్నాడు. ఆ తర్వాత ఆ వెధవా రొప్పుతూ ఆగిపోయింది వరుధిని. ఆమె కళ్ళల్లో ఆవేశంతో ఎర్రబడిన నీళ్లు. హేమంత్ ఆమెను గమనిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అతనిలో ఆమె పట్ల ఇందాకటి వరకు ఏర్పరచుకున్న ద్వేషం కోపం పోయి జాలి బాధ పెనవేసుకుని అతన్ని విషాదభరితం చేస్తున్నాయి. వాడు నేను ఆఫీస్కి వెళ్ళాక అమ్మ దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, ఇచ్చిన చీర నన్ను వివసన చేశాయి. నీ కూతురికి చాలా గర్వం, ఏమనుకుంటుంది నన్ను అన్నాడట. అమ్మ కంగారు పడుతూ ఏం జరిగింది బాబు అందిట. అమ్మకి రమేష్ బాబు సంబంధం పోగొట్టుకోవటం ఇష్టం లేదు. ఎక్కడ అతను నన్ను చేసుకోనంటాడు నన్న భయం ఆమెలో ఎక్కువగా చోటు చేసుకుంది. అమ్మ బలహీనత అతను కనిపెట్టాడు. చీర కొనిపెడతానంటే అదేదో తప్పైనట్లుగా రయ్యన లేచి వెళ్ళిపోయింది. నీ కూతురికి ఏమన్నా ఇది మొదటి పెళ్ళా? పైగా ఒక కూతురుంది, అవతల రోజు ఇంటి మీద దాడి చేసే మందు మగుడు. వీటన్నిటినీ తట్టుకుని నీ కూతుర్ని పెళ్లి చేసుకోవటానికి ఎవరొస్తారు ముందుకి అన్నాడు. అమ్మకు ఆ మాటలు కష్టంగా తోస్తున్నా పరిస్థితులతో రాజీపడి వాటిని భరిస్తూ సర్ది చెప్పటానికే ప్రయత్నించింది. దానికి నేను నచ్చ చెప్తాను, మీరు తొందరపడకండి బాబు అని బ్రతిమాలిందిట. అయినా రమేష్ బాబు తగ్గకుండా, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నాకు నా భార్య నుండి లీగల్ డైవోర్స్ రాలేదు, విడిగా ఉంటున్నామంతే. ఆవిడికి నాకు పడదు. మీ అమ్మాయిని లీగల్గా పెళ్లి చేసుకోలేను, అయినా బాగానే చూసుకుంటాను మీ మనవరాలను కూడా. నెలకింతని ఇస్తా, మీ కూతురు ఉద్యోగం చేయక్కర్లేదు, ఆలోచించుకోండి అని వెళ్ళిపోయాడట. అతని మాటలకు అమ్మ హతాశురాలయ్యింది. నేను ఆఫీసు నుండి వెళ్లేసరికి ఏడుస్తూ పడుకునుంది. నేను కంగారు పడి అడిగితే ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. జీవితంలో ఒక దెబ్బ తగిలితే నీతి చేతి లేని వాళ్ళు అనుకుంటుందా ఈ ప్రపంచం? ఎంత బాగా పెంచావు నిన్ను, ఎంత మంచి కుటుంబం మనది. ఒక దుర్మార్గుడు చేసిన నీచమైన పనికి మన బ్రతుకులు ఇంత దిగజారిపోయాయా? తప్పు చేసిన వాడిని వదిలి మనల్ని శిక్షిస్తున్నారే. వాడికి లీగల్ డైవోర్స్ అయిందనుకుని ఇంటిదాకా రానిచ్చాను. ఎలా మాట్లాడాడు వాడు? నా కూతుర్ని ఉంచుకుంటానని కదా వాడు చెప్పటం. అమ్మ తిరిగి వెక్కి ఏడ్చింది. నేను అమ్మ భుజం మీద చెయ్యేసి, వాడు సంస్కారం లేని అధముడు, పాతాళ్ళ నుండి వచ్చాడు. వాడు వాగేదానికి నువ్వెందుకమ్మ ఏడవటం? నేను పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. చిత్రే నా లోకం, దాన్ని బాగా పెంచాలి, చదివించాలి. తల్లిగా నా ముందు పెద్ద బాధ్యత ఉంది, వాడి గురించి ఆలోచించకు అన్నాను. అలా అన్నానే కానీ నా ఒంట్లో రక్తం అంతా సలసల మరిగిపోతూనే ఉంది. అవమానం ఎంత నిలువెల్లా దహించేస్తుందో మాట పడిన వారికే అర్థమవుతుంది. అంతవరకు ఎంతో గౌరవంగా జీవించిన మా జీవితాల్లో చక్రవర్తి అల్లుడు రూపంలో ప్రవేశించి మా బ్రతుకులు ఛిద్రం చేశాడు, చేస్తున్నాడు. ఇప్పుడెవరు వారి వారి సంస్కారం కొద్దీ అనుకున్నా మేము తలదించుకుని భరించాలి. అలా చెబుతున్నప్పుడు వరుధిని కంటిలో నుంచి కంటి కొసకు చేరిన కన్నీటి చొక్క ఎర్రబడటం గమనించాడు హేమంత్. అతని మనసు విలవిలలాడింది. అసహాయుడిగా చూశాడు ఆమె వైపు. మా ఇంటి పక్క ఒక ఆవిడుంది, ఆమె తోచక అమ్మ దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తుంది, నా వివరాలు అడుగుతుంది. దాస్తే ఇంకా నొక్కి నొక్కి అడుగుతుందని అమ్మ నిజం చెప్పేసింది. ఆవిడ ముందు కన్నీళ్లు పెట్టుకుని ముక్కు చీది జాలి చూపించింది. ఆ తర్వాత నన్ను చూస్తే ఆవిడకి ఆశ్చర్యం. ఎప్పుడూ ఏడవకుండా డ్రెస్సులు వేసుకుని స్కూటీ మీద తిరుగుతున్నానని బాధ. పదే పదే ఆ మాటే అంటుంది, మీ కూతురు కొంచెం సర్దుకు పోవాల్సింది, మొగుడు అన్నాక ఏదో అంటాడు, పెళ్ళయ్యాక స్వేచ్ఛ అంటే ఎలా అని నా కాపురం కూలిపోవటానికి నాలో ఉన్న 125,000 తప్పులు వెతకటానికి ప్రయత్నిస్తుంది. చక్రవర్తి వచ్చి అల్లరి చేసిన రోజున ఆమెకు పండగే కిటికీకి చెవులు కళ్ళు అతికించేస్తుంది. ఇలా ఉంటుంది లోకం, ఎవరిని ప్రశ్నించగలం? మనకు వచ్చిన దురదృష్టాన్ని నిందించడం కాక. వరుధిని నవ్వటానికి ప్రయత్నిస్తూ హేమంత్ వైపు చూసింది. కానీ అతను నవ్వలేకపోయాడు, అలానే బేలగా చూశాడు. అందుకే ఆ రోజు కోపం పట్టలేక చీర తెచ్చి వాడి మొహాన విసిరాను. మీరొచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు, ముందు మిమ్మల్ని కసురుకున్నా, ఎందుకో ఎక్కడో మిమ్మల్ని తెలిసినట్టు ఫీల్ అయ్యాను. మాట్లాడాలనిపించింది, కాస్త అమాయకంగా కనిపించారు. చాలామంది కారణాలు అడుగుతారు, నిజానికి అవేం ఉండవు. కొందరిని చూడగానే చిరాకు కలుగుతుంది, కొందరంటే ఇష్టపడతాం.
కొందరు అసలు ఏ జన్మ నుండో మనకు ఆత్మీయులు అనిపిస్తారు. స్నేహానికి ప్రేమకు లాజిక్లు ఉండవు హేమంత్, అదంతే. కాలగతిలో వాళ్ళ బలహీనతలు తెలిసినా వదలాలనిపించదు అంటూ నిట్టూర్చింది వరుధిని. హేమంత్ మనసంతా అదోలా అయిపోయింది. వరుధిని మీద కోపమైతే పోయింది, కానీ తనేం చేయగలడు ఆమెకు? కానీ ఏమైనా చేసి ఆమె జీవితానికి వసంతం తేగలిగితే? అదే అర్థం కాలేదు అతనికి. అలానే అసలే పెద్ద వెనకళ్ళని మరింత విపరీతం చేస్తూ చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంత పెద్ద కళ్ళు నీకు ఆల్చిప్పల్లా? ఏ ఆడపిల్లకో ఇస్తే నీలాంటి వాళ్లకు వలవే సాడించేదిగా. ఆమె జోక్కుకి అతను నవ్వలేకపోయాడు. కనీసం సానుభూతి మాటలు కూడా చెప్పలేకపోయాడు. సరే, చీకటి పడుతోంది, వెళ్దాం పదా అంటూ పైకి లేచింది వరుధిని. హేమంత్ కూడా లేచి నిస్సత్తువుగా ఆమె వెంట అడుగులు వేశాడు. సీరియస్గా ఫైలును స్టడీ చేస్తున్న హేమంత్ను తదేకంగా చూసింది పద్మ. ఎలానో సంభాషణ మొదలుపెట్టి అతన్ని గేలి చేయాలని ఆమె సంకల్పం. ఎవరైనా ఏదైనా అంటే డొంక కదిలించాలని అటు ఇటు వేళ్లు విరుచుకుంటూ చూసింది. అప్పుడే అటెండెన్స్ రిజిస్టర్ క్లోజ్ చేస్తూ, ఏంటి హేమంత్, లీవ్ లెటర్ పంపకుండా డొమ్మా కొట్టావు, ఒంట్లో బాగుండలేదా ఏంటి అన్నాడు ముకుందం హేమంత్ వైపు చూడకుండానే. కొద్దిగా జ్వరం అన్నాడు హేమంత్ కూడా పొడిగా, తను ఫైల్లోంచి తలెత్తకుండా. ఇవాళ రేపు రకరకాల జ్వరాలు వస్తున్నాయి సార్, ఏం జ్వరమో ఏమిటో పాపం అంది పద్మ అల్లుకుపోవటానికి సిద్ధపడుతూ. హేమంత్ జవాబు చెప్పలేదు, అసలు విననట్లే ఊరుకున్నాడు. నిన్న మా పక్కింటి ఆయన బావగారికి అదేం జ్వరమో వచ్చి 24 గంటల్లోనే పోయాడు హేమంత్ గారు. రక్త పరీక్ష చేయించుకున్నారా మరి అంది తిరిగి రెచ్చగొడుతూ. ఊరుకోమ్మా అపశకునపు మాటలు నువ్వును, ఏదైనా జ్వరం అయితే ఇంత త్వరగా ఆఫీస్కి రాగలడా, నువ్వూరికే సాగదియ్యకు అన్నాడు ముకుందం చిరాగ్గా. పని చేసుకుంటున్న మిగతా స్టాఫ్ కూడా కొద్దిగా ఆ సంభాషణ ఇష్టపడనట్లుగా చిరాగ్గా చూశారు. ఇంతలో బాలయ్య ఒక ఆమెను వెంట పెట్టుకుని రమేష్ బాబు ఛాంబర్స్కి వెళ్ళాడు. అందరి కళ్ళు అటు తిరిగాయి. ఆ అమ్మాయి వయసు 30లోపే ఉంటుంది. చేతిలో చిన్నపాటి సంచితో అందరినీ బిక్కుబిక్కుమంటూ చూస్తూ బాలయ్య వెంట లోనికి వెళ్ళింది. సార్కి నమస్కారం పెట్టు. ఆవిడ నమస్కారం పెట్టింది. మన సారయ్య పెళ్ళాం సార్, సారయ్య చచ్చిపోయాడు కదా, ఈవిడికి పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మీ దగ్గర వేశారు. నన్నొద్దని చెప్పారట కదా, నా బదులు ఈవిడ. మీకు బాగానే ఉంటుందిలే సార్, చెప్పినట్లు వింటదిలే. ఏమ్మా అన్నాడు బాలయ్య ఆ అమ్మాయి వైపు చూస్తూ. రమేష్ బాబుకి బాలయ్య మాటల వెటకారం అర్థమైనా తెలియనట్లు నటిస్తూ, ఏం పేరమ్మా అని అడిగాడు. వసంత, ఆమె బెదురుతున్నట్లుగా చెప్పింది. కాసేపు హేమంత్ గొడవ పక్కన పెట్టి రమేష్ బాబు ఛాంబర్స్లోకి వచ్చింది పద్మ. రావటమే కుర్చీ బర్రున లాక్కుని కూర్చుంటూ, కొత్త పోస్టింగా అడిగింది వసంత యగాదిగా చూస్తూ. కష్టాల వల్ల దైన్యంగా ఉన్న వసంత మొహం కళగా ఉంది. అమాయకత్వం వల్ల వచ్చిన అందం అది, అప్పుడే పూసిన ఒక పేరు తెలియని పువ్వులా. ఇదిగో వసంత, ఈవిడిని బాగా చూసుకోవాలి, ఈవిడిని బాగా చూసుకుంటే నీకు అసలే తిప్పలు ఉండవు అన్నాడు బాలయ్య వెటకారంగా నవ్వుతూ. రమేష్ బాబు ఆమె పోస్టింగ్స్ చూసి జాయినింగ్ రిపోర్టు తనే రాసి ఆమె చేత సైన్ చేయించి, నువ్వింక రిలీవ్ అవ్వు అన్నాడు బాలయ్యని. అవుతానులేండి, నేనెక్కడికి పోతాను, డీసీఈ గారి దగ్గరే వేయించుకున్నా, తెల్లారితే నాతోనే పని మీకు, మా వసంత జాగ్రత్త సార్ అన్నాడు వెళ్ళబోతు బాలయ్య. వసంత నిస్సహాయంగా చూసింది. ఈవిడికి కాస్త ఏం చేయాలో చెప్పు. చూడమ్మా, వెళ్ళి ముకుందం గారిని పిలుచుకురా అన్నాడు రమేష్ బాబు. పద్మ వసంతకి ముకుందాన్ని చూపించింది. సారు మిమ్మల్ని పెద్ద సార్ రమ్మంటున్నాడు అని చెప్పింది వసంత. ముకుందం లోనికొస్తూనే, ఏంటి సార్ బాలయ్యని ఎందుకు పంపేశారు? ఈ లేడీసు అటు ఇటు తిరుగుతూ పని చేయలేరు, మరి ముఖ్యంగా అటెండర్స్ అన్నాడు కొద్దిపాటి విసుగు చూపిస్తూ. వాడి ఎడాసిటీ మరీ ఎక్కువైపోయింది ముకుందం గారు, వాడే చీఫ్ ఇంజనీర్ లెవెల్లో మాట్లాడుతున్నాడు అందుకని. అయినా అంటూ ఆమె జాయినింగ్ రిపోర్టు తీసుకుని వెళ్ళి అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేయించాడు ముకుందం. మన కొత్త అటెండర్ పేరు వసంత, సారయ్య భార్య, బాలయ్యకు బదులుగా వచ్చింది అన్నాడు ముకుందం స్టాఫ్తో. దరిద్రం వదిలింది అంది పద్మ. ఏం వదిలింది? వాడు డీసీఈ గారి దగ్గర చేరాడు, ఇంకా జులుం పెరుగుతుంది అన్నాడు ముకుందం. ఇంత జరుగుతున్నా హేమంత్ తల కూడా ఎత్తకుండా తన పని తాను చూసుకుంటూనే ఉన్నాడు. అతన్ని క్రీగంట గమనిస్తూనే ఉంది పద్మ. హేమంత్ ఆఫీస్ పరిస్థితులను పట్టించుకునే స్థితిలో లేడు. అతని ఆలోచనల నిండా వరుధనియే తిరుగుతోంది. అంత చక్కని తెలివితేటలున్న అమ్మాయికి అలాంటి జీవితమా? దేవుడికి ఎందుకు ఇంత కక్ష? ముందు ఎంత జీవితం ఉంది, అంతా అలా నిస్సారంగా
నిస్తేజంగానే గడవాలా? తను ఏమీ చేయలేడా? ఎలా? ఏదో అర్థమవుతున్నట్లే ఉంది, కానీ ఏదో జంకు. భయము, పరిస్థితులు అతనికి దారి చూపించడం లేదు. సారు మిమ్మల్ని పెద్దసారు పిలుస్తున్నాడు. వసంత మాటలకి లోకంలోకి వచ్చాడు హేమంత్. అన్నాడు కొద్దిగా ఉలిక్కి పడ్డట్లు. షో, నెమ్మది, ఆ సారు జ్వరం పడ్డాడు, అంది పద్మ నవ్వుతూ. ఈసారి హేమంత్ సీరియస్గా ఆమె వైపు చూసి, నేను వచ్చే లోపల ఈ డేటా చెక్ చేయండి అంటూ ఎస్టిమేట్ ఆమె టేబుల్ మీదకి గిరాటేసి లేచి నిలబడ్డాడు. రమేష్ బాబు మొహం చూడాలనిపించడం లేదు, కానీ తప్పదు. ఒక మనిషి వికృతి రూపం చూశాక మామూలుగా మాట్లాడటం చాలా కష్టంగా ఉంటుంది. రమేష్ బాబు బలహీనతలు, డబ్బు ఆశ అన్నీ కొంతవరకు తెలుసు, కానీ మరీ ఇంత నీచంగా వరుధునితో ఆడిన గేమ్ చాలా కోపంగా అనిపిస్తోంది. హేమంత్ సూటిగా రమేష్ బాబు వైపు చూడకుండా ఎటో చూస్తున్నట్లుగా విష్ చేసి కూర్చున్నాడు. రమేష్ బాబు మాత్రం హేమంత్ను పరీక్షగా చూస్తూ, ఒంట్లో బాగోలేదా అడిగాడు. కొంచెం ఫీవర్ గొణిగినట్లుగా అన్నాడు హేమంత్. వచ్చి చూద్దామనుకున్నాను, కుదరలేదు. ఆ రోజే అనుకున్నా నువ్వు మరో పెగ్గు తాగినప్పుడే అప్సెట్ అవుతావేమోనని. సరే వదిలేయి, దాని గురించి నీకెందుకు టెన్షన్? నువ్వెక్కడ దాని బుట్టలో పడి దెబ్బతింటావునని చెప్పాను. ఏమీ లేదే, ఇంత హర్ట్ అయ్యావు, ఇక నిజంగా లోతుకు దిగితే ఏమయ్యేవాడివి అన్నాడు ఓదార్పుగా. హేమంత్ మొహం కోపంతో జేపురించింది. లేచి జుట్టు పట్టుకుని కొట్టాలనిపించింది. పరిస్థితి అది కాదు కాబట్టి బలవంతంగా కోపాన్ని అణుచుకుని, నాకెందుకు సార్ ఆమె సంగతి, ఏదో చిన్నపాటి స్నేహం, ఆమె గురించి చెడుగా కూడా అనుకోవాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు కూల్గా నవ్వటానికి ప్రయత్నిస్తూ. సరే సరే, ఇప్పుడు నువ్వైతే ఆరోగ్యంగానే ఉన్నావుగా, అందుకే పిలిచాను అన్నాడు మాట మారుస్తూ. సరే అంటూ లేచాడు హేమంత్. వచ్చి తిరిగి సీట్లో కూర్చున్నాడే కానీ పని మీద ఏకాగ్రత కుదరటం లేదు. ఏంటండి ఎస్టిమేట్ ఇచ్చి వెళ్ళారు, నాకెందుకు ఇది అంది పద్మ కోపంగా. అది మీ సీటుదే. అవుననుకోండి, మీకు మార్క్ చేసారుగా చెయ్యమని, అంటే ఏ టు జెడ్ చేయమని కాదు, డేటా చెక్ చేయండి, నేను నోట్ రాస్తాను అన్నాడు హేమంత్ అసహనంగా. డేటానా? ఇది ఏ షెడ్యూల్ ఆఫ్ రేట్స్తో చేయాలి? నయం, షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఒకటి ఉందని తెలుసు మీకు. మీ సర్కిల్ ఎక్కడుంది? కాకినాడ. మరింక ధవళేశ్వరం షెడ్యూల్ ఆఫ్ రేట్స్తో చేయండి. పద్మ ఎస్టిమేట్ను అటు ఇటు తిరగేసి గబగబా అది పుచ్చుకుని రమేష్ బాబు రూమ్లోకి పరిగెత్తింది. చూడండి, ఆ హేమంత్ నేను ఎస్టిమేట్ చెక్ చేయాలట, అంత మాత్రానికి అతనెందుకు అంది ఏడుస్తున్నట్లుగా. ఏం చెయ్యొచ్చు కదా అన్నాడు రమేష్ బాబు. తెలిసి మాట్లాడకండి, నాకు రాకనే కదా మిమ్మల్ని పట్టుకుని ఏడుస్తున్నా. సరే నువ్వు వాపు వసంత, వెళ్ళి వసుమతి గారిని పిలువు అన్నాడు వసంతతో. ఆవిడెందుకు అంది పద్మ. ఇప్పుడు అసలే దెబ్బతిన్న పులిలా ఉన్నాడు హేమంత్. వసుమతి చేత చెక్ చేయిస్తానులే. వసుమతి రావటమే అసహనంగా లోపలికి వచ్చింది. కొంచెం హేమంత్కి హెల్త్ బాగాలేదు, కాస్త ఈ ఎస్టిమేట్ డేటా చెక్ చేసి పెడతారా? వసుమతికి పనికిరాని రమేష్ బాబు అంటే చాలా హేళన. పైగా ఆమె రమేష్ బాబు కంటే సీనియర్. జోనల్ సిస్టంలో ఆమెను వెనక్కు తోసి రమేష్ బాబుకు ప్రమోషన్ ఇచ్చారని మంట కూడా ఉంది. పైగా పద్మతో అతని వేషాలు ఆమెకు చాలా యావగింపును కలిగిస్తున్నాయి. ఈవిడేం చేస్తుంది అంది పద్మ వైపు తిరిగి. మీకు తెలుసుగా నవ్వబోయాడు రమేష్ బాబు. నాకేం తెలీదు, నా సర్కిల్ హెవీ సర్కిల్, నేను రోజు ఇంటికి పట్టుకెళ్ళి తెల్లవార్లు వర్క్ చేస్తున్నాను, సారీ అంది నిక్కచ్చిగా వసుమతి. ఈ ఒక్కసారికి ఒక పని చెయ్యండి, ఆవిడ సర్కిల్ని కూడా నాకు అలాట్ చేసి ఆమెను నాకు అసిస్టెంట్గా వెయ్యండి, పని నేర్పిస్తాను ఆవిడికి అంది వసుమతి. పద్మ కోపంతో ఊగిపోయింది. నేను మీకు అసిస్టెంట్నా? అంత పౌరుషం ఉంటే పని నేర్చుకోండి పద్మ, మీలాంటి వారు నాకు అసిస్టెంట్ కావాలని నేను కోరుకోవటం లేదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది వసుమతి. సరే హేమంత్ని పిలువు అన్నాడు రమేష్ బాబు. ఆయన పెర్మిషన్ లెటర్ మీకు ఇమ్మని చెప్పి ఇప్పుడే వెళ్ళిపోయారు సారు అంది వసంత చేతిలోని కాగితం అతని బల్ల మీద పెడుతూ. వాట్, వెళ్ళిపోయాడా? అవును సారు, ఎవరో అమ్మాయి వచ్చి పిలుచుకెళ్ళింది. వసంత మాటకి దిగ్భ్రమ చెంది రమేష్ బాబు, పద్మ మొహమొహాలు చూసుకున్నారు. అవును సార్, ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది, హడావుడిగా తీసుకెళ్ళింది అంటూ లోనికొచ్చాడు ముకుందం. రమేష్ బాబు మాట పడిపోయినట్లుగా చూశాడు ముకుందం వైపు. ఎంతసేపు అయింది అడిగాడు చివరికి నోరు పెగుల్చుకుని. ఇప్పుడే అంటూ వెళ్ళిపోయాడు ముకుందం. చూశారుగా, మీరేదో తెగ సంబరపడిపోతున్నారు చాలా ఘనకార్యం చేసినట్లుగా, అందుకే ఇంకా పని మీదేం ఇంట్రెస్ట్ ఉంటుంది, పరిగెత్తుతున్నాడు మాటి మాటికి అంటూ రెట్టించింది పద్మ. రమేష్ బాబు ఆమె మాటలు వినిపించుకునే స్థితిలో లేడు.
అతని హృదయం భగ్గుమంటోంది అకారణంగా. తమ తప్పు తాము తెలుసుకునే స్థితిలో ఉంటే మనుషులు సైకోలుగానో దుర్మార్గులుగానో మారరు. ఇక ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదని చిన్నగా అక్కడి నుంచి జారుకుంది పద్మ. ప్రియసఖులు, ఈ వేళ్టకి సశేషం. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.